నమస్కారం. ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీ గారి 155వ గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పొట్టిశ్రీరాములు గారు గాంధీ గారి విగ్రహాలకి దండలు వేయటం, తర్వాత ఆర్యవేశ కళ్యాణ మండపంలో గాంధీ జయంతి వేడుకలు ఆర్యవేశ సంఘం తరఫున నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, ఆర్యవేశ సంఘం తరఫున ఓన్లీ కేవలం ఒక కులానికి సంఘానికి అన్నట్టు కాకుండా అన్ని రకాల సేవా కార్యక్రమాలు, క్యాలెండర్ ఈవెంట్లు, ప్రతి కార్యక్రమాల్లో పంచుకుంటూ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే కాదు, కొవ్వూరు పట్టణంలో మదర్ థెరిసా గారి విగ్రహం కానీ, అలాగే సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం కానీ, అలాగా అనేక స్కూల్స్లో కూడా గాంధీజీ గారి, పొట్టిశ్రీరాములు గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి ఘనత ఆర్యవేశ సంఘం వాసవి క్లబ్ మాకందరికీ ఉంటుందని చెప్పడంలో చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు, ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే గాంధీజీ గారు తన ఒకే ఒక్క పిలుపుతో, అహింసా సిద్ధాంతంతో, ఒంటి మీద ఒక నూలు పోగుతో ఆయన ప్రారంభించి మొత్తం భారత జాతిని ఏకం చేసి బ్రిటిష్ వాళ్ళని దడదల్లాడించి భారతదేశానికి స్వతంత్ర సముపార్జనలో పూర్తిగా కీలక బాధ్యత వహించిన గాంధీ గారిని స్మరించుకోవడం మాకు అందరికీ చాలా సంతోషం. ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క సిద్ధాంతాలను భావితరాల వారు ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాలి కూడా, పెట్టుకుని దేశాన్ని అంతా కూడా ఏకతాటి మీద నడిపించి రాబోయే రోజుల్లో కూడా భారతదేశం అంతా కూడా ప్రపంచం మొత్తం ఆకర్షించేలా ఉండాలంటే గాంధీజీ గారి సిద్ధాంతాలు పాటించాలని నాకు తోచిన విధంగా చెప్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చిన ఆర్యవేశ సంఘం వారికి, ఇక్కడ ఇచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆర్య సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటున్న మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు వేడుక చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సోదరులందరూ కూడా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు పాటించిన అహింసావాదం ప్రపంచానికే ఎంతో మార్గదర్శమైనది. అది దానివల్ల ఒక అహింస అన్న పదం వల్ల దేశానికే స్వర్ణం తెచ్చిపెట్టారు. దా ప్రజలందరూ కూడా హింసని విన్నాడి, అహింసని ప్రోత్సహించి దేశంలో సామరస్యంగా ఉండవలసింది కోరుతున్నాను. ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున హింస పేరిపోయింది, వాళ్ళందరూ కూడా అహింసావాదం వెళ్ళి హింసను తగ్గించుకోవాలని నేను మన ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఆర్యవేశ గారు కృతజ్ఞతలు.